Good morning, Honorable Prime Minister. Myself Suman Mishra. Sir, I seek your advice. అసలు విద్యార్థి సమాజంలో ఎలా ప్రవర్తించాలి సార్? Thank you, sir. स्टूडेंट सोसाइटी में कैसे बिहेव करें, यही पूछना है ना आपको? मैं समझता हूं कि इसको थोड़ा अलग दायरे में रखना चाहिए. నాకు తెలిసినంత వరకు దీన్ని మనం కాస్త ప్రత్యేకంగా చూడాలి. మనం ఏ సొసైటీ గురించి మాట్లాడుకుంటున్నాం? మన చుట్టూ ఓ సర్కిల్ ఉంటుంది కదా, మనం ఎవరి మధ్య తిరుగుతూ ఉంటామో, మంచి విషయాలతో టైం గడుపుతామో, టెలిఫోన్లో గంటలు మాట్లాడుకుంటాం. ఒకవేళ ఆ లిమిటెడ్ సర్కిల్ గురించి మాట్లాడితే అప్పుడు మీరు పిల్లల్ని ఎలా ఉంచాలి అంటే, అసలు ఇదిగో ఇలా చెప్పులేసుకున్నరా, చెప్పులు తీసేయి, లేదంటే ఇలా ప్రవర్తించాలి, లేదంటే అలా ఉండాలి, ఇవన్నీ మీరు వాళ్ళకి చెప్పొచ్చు. కానీ అసలు నిజం ఏమిటి అంటే, ఓ చిన్న సర్కిల్లో వాళ్ళని బంధించి ఉంచకూడదు. అసలు సమాజంలో తను ఎంతగా చొచ్చుకుపోగలుగుతాడో తనని వెళ్ళనివ్వాలి. నేను అసలు ఒకసారి చెప్పాను కదా, పరీక్షా చర్చలో చెప్పానో లేక ఇంకెక్కడైనా చెప్పానో గుర్తులేదు, నేనేం చెప్పానంటే, అసలు 10 ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాత ఎప్పుడైనా మీ పిల్లల్ని ముందు మీ స్టేట్లో తనకేం చెప్పాలి అంటే, ఇదిగో నీకు ఇన్ని డబ్బులు ఇస్తున్నాను, నువ్వు 5 రోజుల్లో ఎన్ని చోట్లకెళ్ళి తిరిగి రావాలి, అలాగే అక్కడి ఫోటోలు అక్కడి విషయాలు అన్నీ రాసుకుని రావాలి. విసిరేయండి తనని చాలా ధైర్యంగా. మీరు చూడండి, ఆ పిల్లవాడు చాలా చాలా నేర్చుకుని వస్తాడు, జీవితంలో రాణిస్తాడు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తర్వాత తనతో ఏం చెప్పాలంటే, నువ్వు పెద్దాడివి అయ్యావు కాబట్టి వేరే రాష్ట్రాలను కూడా చూసిరా, చూడు ఇన్ని డబ్బులు ఇస్తున్నాను, ట్రైన్లో వెళ్ళాలి, వితౌట్ రిజర్వేషన్ వెళ్ళాలి, నీ సామాన్లు ఇవ్వగో, నీకు కావలసినవి ఇస్తున్నాను, వెళ్ళు, వెళ్ళి అలా తిరిగిరా, పో, తిరిగి వచ్చాక నాకు విషయాలు చెప్పాలి. మీరు నిజంగా మీ పిల్లల్ని పరీక్షిస్తూ ఉండాలి, వాళ్ళని సమాజంలో విభిన్నమైన వర్గాల దగ్గరికి వెళ్ళటానికి ప్రేరేపిస్తూనే ఉండాలి, వాళ్ళని అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలి. మీ స్కూల్లో ఈసారి ఓ పిల్లాడు కబడ్డీలో చాలా బాగా ఆడాడు కదా, నువ్వు వాడిని కలిసావా లేదా? వెళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని కలిసిరా. ఫలానా పిల్లవాడు సైన్స్ ఎగ్జిబిషన్లో చాలా చాలా బాగా పనిచేశాడు, నువ్వు వెళ్ళి తనని కలిసి వచ్చావా? అయ్యో, వెళ్ళు, వెళ్ళి ముందు తనని కలిసిరా. తను అలా విస్తరించడానికి మీరు అవకాశాలు ఇవ్వాలి. మీరు తనని ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది మాత్రమే చేయాలి, అలా చేయకూడదు, దయచేసి వాళ్ళని బంధనాల్లో బంధించకండి. నాకు విషయం చెప్పండి, వాళ్లకు మీరు విషయం చెప్పారనుకోండి, గాలిపటాలకు గాలిపటాలే అంటారు కదా, గాలిపటాలకు యూనిఫామ్ వేశారనుకోండి, ఏమవుతుంది ఏమవుతుంది? ఏమైనా లాజిక్ ఉందా? మనం పిల్లల్ని ఎదిగేలా చేయాలి, వాళ్ళని క్రొత్త క్రొత్త విధానాల్లోకి వెళ్ళనివ్వాలి, పరిచయం చెయ్యాలి. ఎప్పుడైనా మనం కూడా వాళ్లను తీసుకువెళ్ళాలి. మా దగ్గరైతే సెలవులు వచ్చినప్పుడు మామయ్య ఇంటికి వెళ్ళాలి, ఫలానా చోటుకి వెళ్ళాలి, ఎందుకలా అనేవాళ్ళు? తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది, దానికి ఓ సంస్కారం ఉంటుంది, ఓ జీవన విధానం ఏర్పడుతుంది. మీరు మీ పిల్లల్ని బంధనాల్లో ఇరికించవద్దు. మనం వాళ్ళకి ఎంతగా స్వేచ్ఛనిస్తే, కానీ మనం వాళ్ళని గమనిస్తూనే ఉండాల్సిందే. మనం వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఒకవేళ వాళ్ళు అలవాట్లు మారిపోవట్లేదు కదా, గదిలో ఏదో లోకంలో ఉండట్లేదు కదా, ఉదాసీనంగా ఉండట్లేదు కదా, ముందు భోజనం దగ్గర కూర్చుంటే ఎంత చక్కగా మాట్లాడేవాడు, ఈ మధ్య చాలా మూడీగా ఉంటున్నాడు, ఏంటి ప్రాబ్లం? తల్లిదండ్రులకు వెంటనే ఆ స్పార్క్ రావాలి. అదెప్పుడు అవుతుంది అంటే, అసలు పిల్లల్ని వాళ్ళు ఒక అనుగ్రహ రూపంలో ఈశ్వరుడు వాళ్ళని అనుగ్రహించాడు, దాన్ని పోషించడం పాలించడం వాళ్ళ బాధ్యత కదా. ఈ భావనే నిజంగా ఉంటే అప్పుడు ఫలితాలు బాగుంటాయి. వేరే భావం కనుక ఉంటే, వాడు నా కొడుకు, నేనేం చెప్తే అదే చెయ్యాలి, నేను ఇలా ఉండేవాడిని,
అందుకే నువ్వు కూడా అలాగే ఉండాలి. నా జీవితంలో ఇలా ఉండేది, మీ జీవితం కూడా అలాగే ఉండాలి, అప్పుడు మొత్తం పాడైపోతుంది. మరి దానికి కావాల్సింది ఏమిటి అంటే మంచి మనసుతో మీరు మన సమాజం యొక్క విస్తృతి వైపుకు వాళ్ళను తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. వాళ్లకు జీవితంలో వేరువేరు విషయాలతో పరిచయం చేసే ప్రయత్నం చేయాలి. వో సమాజ్ మే తాకత్ బన్ కే ఉభరేగా. బహుత్ బహుత్ ధన్యవాద్.